గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యనగరి శ్లోకాల్లో విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యనగరి శ్లోకాల యొక్క గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములను నమస్కరించి వారి ఆశీస్సులను అర్జిస్తూ ఈరోజు సౌందర్యనగరి శ్లోకంలోని 33వ శ్లోకంలోకి శ్లోకముకు విపుల భావమును తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. స్మరం యోనిం లక్ష్మీ త్రితయమదమానో తమ మనోహ నిధాయితే నిత్యే నిరవధి మహాభోగ రసికాః వాం చింతామణి గుణ నిబద్ధాక్ష వలయాః శివాగ్నౌ జువంతి సురవికృత దరాహుతి సతైః. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అమ్మ నిత్యం, నీ సాధకులు నీ మంత్రంలోని మొదటి ఖండమునకు కామరాజ బీజమైనటువంటి క్లీం అనే బీజాక్షరమును, భువనేశ్వరి బీజమైనటువంటి హ్రీం అనే బీజాక్షరమును, లక్ష్మీ బీజమైనటువంటి అనే బీజాక్షరమును జోడించి అష్టదశాక్షరి మంత్రమైనటువంటి ఈ మంత్రమును నిన్ను మనసులోనే ధ్యానిస్తూ శివాగ్ని అనేటువంటి అందులో సకల సంస్కరణలు చేసుకుని పవిత్రమైనటువంటి సురభి పాలతో చేయబడినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి నేతిని ఉపయోగిస్తూ హోమములను చేస్తూ వారు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నట్టుగా వారు తమను ఈ ఎంతో సుఖములను ఎంతో ఆనందమును పొందుతున్నారు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మొదటే చేర్చగా బీజవర్ణములకు క్లీం హ్రీం లను శ్రీం సరోజది మాలంగుని నీదియౌ జపమునం చేయగా చాముండతామదిలో నిన్నటుల వరింతును సురభ్యైకాఘృతాహుతులం విరిగం చేయగా గురువు గారు ఈ శ్లోకంలో కామరాజ విద్య గురించి, ఎంతో మహిమాన్వితమైనటువంటి మంత్రము గురించి, దానిని సాధన చేసిన సాధకులు ఎటువంటి ఆత్మానందాన్ని పొందుతారు అన్న విషయంగా ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం.
కాది విద్య ఆది విద్య అనేటువంటి రెండు ఉపాసన విద్యలు విద్యలు ఉన్నాయన్నట్టుగా మనకందరికీ తెలిసిన విషయమే. పంచదశీ మంత్రంలో ముందుగా కాయేని అక్షరములను బీజాక్షరములను జోడిస్తూ చేసినది ఉన్న అటువంటి పంచదశీ అక్షరం పంచదశాక్షరి మంత్రం కాది విద్యగా మనము అనుకుంటూ ఉంటాం. అదే హా అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి ఈ పంచదశీ మంత్రము హాది విద్యగా మనము దీన్ని అంగీకరిస్తూ ఉంటాం. మహాభోగ నశిక అని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పారు. మహాభోగ నశిక అంటే అపరిమితమైనటువంటి ఆనందమును శాశ్వతమైన ఆనందమును నిరంతరము పొందేటువంటి యోగులు అనే విషయంగా ఇక్కడ నిరవధిక మహాభోగ రసిక నిరవధి మహాభోగ రసిక అని తెలియజేసుకున్నారు. ఆనందము అనేటువంటిది ముఖ్యంగా మనకి తెలిసినటువంటి రెండు విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే శారీరక ఆనందము మానసిక ఆనందము. బాగా అలసిపోయిన వ్యక్తి కాయ కష్టము చేసి తన శరీరాన్ని శ్రమింపజేసినటువంటి వ్యక్తి కాసేపు విశ్రాంతి తీసుకున్నా కాసేపు నిద్రపోయినా లేచిన తర్వాత వచ్చినటువంటి ఆనందము అది శారీరక ఆనందంగా లేక భౌతిక ఆనందంగా మనం గ్రహించుకోవచ్చు. భౌతిక ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి సరే ఈ విషయంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. తన పిల్లలు తనకి ఎంతో కావలసిన వ్యక్తులు మంచిగా అభివృద్ధి చెంది చుట్టుపక్కల వాళ్ళందరూ అతన్ని అభినందిస్తూ ఉంటే అది విని ఆనందము చెందడం అనేటువంటిది అది మానసిక ఆనందంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ రెండింటికన్నా ఎంతో ఉత్కృష్టమైనటువంటిది ఆత్మానందము లేక బ్రహ్మానందము అని తెలుసుకోవాలి మనం. శ్రీకృష్ణుడు తన వేణువుతో మధురమైనటువంటి గానమును వినిపిస్తూ ఉంటే అది విన్నటువంటి గోపికలు శ్రీకృష్ణుడితో బృందావనంలో రాసలీలలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉండేవారు. వారి ఆత్మ కృష్ణుని ఆత్మతో అనుసంధానము చేసి మమైకము చేసి వారు అంతటి ఆనందాన్ని పొందడము అదే ఆత్మానందము లేక బ్రహ్మానందముగా మనం తెలుసుకోగలం. శంకర భగవత్పాదులు కూడా శ్రీ విద్యా సాధకులమైనటువంటి శ్రీ విద్యా సాధకులపైన ఎంతో కరుణతో ఆ సాధకులు కూడా అటువంటి ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని పొందే విధము తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించగలం. గత శ్లోకాలు ఈ మంత్రంలో 15 బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని పంచదశీ మంత్రము అంటారు అనే విధంగా మనము గత శ్లోకంలో తెలుసుకున్నాం. అంతేకాకుండా మరొక విధంగా ఆలోచిస్తే మనిషి జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు ఒక 5 ముఖ్యమైన దశలను దాటుకుంటూ వెళ్తాడు. జాయతే అంటే జన్మించడము, వర్తతే అంటే భూమి మీద నివసించడము వర్తిస్తూ ఉండడం, విజృంభతే అతను యుక్త వయసు దాటి పెద్దవాడు అవడము అనుకోవచ్చు, పరిణత చెందడము యుక్త వయసు దాటి కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఆ దశగా తీసుకోవచ్చు, మధ్య దశగా నశ్యతే అన్నారు నాశనము చెందుట లేక మరణము చెందుట. పంచదశీ మంత్రము గత శ్లోకాలలో తెలుసుకున్నట్టు కానీ
లోకములలో ఉండేటువంటి ప్రతి జీవికి సంబంధించినది, ఈ లోకములకు సంబంధించినది అని గ్రహించుకున్నాం. ఎందుకంటే ఈ పంచదశీ మంత్రము పంచభూతాలను గుణములను కలిగి ఉన్నటువంటిది కాబట్టి ఇది సకల లోకములకు చెందినది. అంటే మానవులలో ఉండేటువంటి పంచదశలను కూడా అది వర్తిస్తూ ఉంటుంది అన్న విషయంగా ఉన్నది కాబట్టి ఇది పంచదశీ మంత్రముగా కూడా అర్థంగా చేసుకోవచ్చు అని గ్రంథములలో కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం యొక్క మిగతా విప్లభావము నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.